ఏంటి దొంగరాజు అంతలా ఆలోచిస్తున్నావు? ఏలే సత్తి, మన ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. మీ నాన్న ఎలాగో బిజినెస్ పెట్టాడు మన చేతిలో. ఇంక ఈ పాతింట్లు ఎందుకు? అసలే దొంగలు ఎక్కువగా ఉన్నారు. అదే, వేరే ఏరియాలో ఏమైనా ఇల్లు చూద్దామని ఆలోచిస్తున్నాను. మీరేమంతా ఆలోచించకండి. శ్రీ వెంకటేశ్వర హౌసింగ్ ప్రాజెక్ట్ సిరి వాళ్ళు పటాన్చెరు ఓఆర్ఆర్కి 2 మినిట్స్ దగ్గరలో శ్రీ వెంకటేశ్వర విల్లాస్ని బిల్ చేశారు. అందులో చూసుకుందాం. మరి సిటీకి దూరం అయిపోద్దేమో? అంత దూరం ఏమవదు. గచ్చిబౌలి కొండాపూర్కి జస్ట్ 50 మినిట్స్ దూరంలోనే ఉంది. అంతేకాదు, మా నాన్ని నీ షర్ట్ సైజ్లో తీసుకురావడానికి ఇండోర్ అవుట్డోర్ జిమ్స్ కూడా ఉన్నాయి. మన పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియాస్ కూడా ఉన్నాయి. మన రొమాంటిక్గా టైం స్పెండ్ చేయడానికి యాంపీ థియేటర్స్ కూడా ఉన్నాయి. బ్యాంక్వెట్ హాల్, గెస్ట్ రూమ్స్, చిల్ అవడానికి స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి. మనం అసలు మీ నాన్నకి షాక్ల మీద షాక్లు ఇస్తాను. రేపొద్దున హాస్పిటల్ ఏమైనా అవసరం అయితే 10 to 30 మినిట్స్లోనే 2 హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే మన పిల్లల్ని జాయిన్ చేయడానికి 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి దగ్గరలోనే. ఓకే సరే. ఎక్కడికి? అదే, శ్రీ వెంకటేశ్వర విల్లాస్కి అడ్వాన్స్ ఇవ్వడానికి మీ నాన్న డబ్బులు అడుగుదామని. హా, వెళ్ళు వెళ్ళు. శ్రీ వెంకటేశ్వర హౌసింగ్ ప్రాజెక్ట్ సిరివారి, శ్రీ వెంకటేశ్వర విల్లాస్. ఫర్ మోర్ డీటెయిల్స్ చెక్ ఇన్ ద డిస్క్రిప్షన్. రే, ఎల్లి మాట్లాడావారా రాజు? లేదే, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక చిన్న సిగరెట్ వేస్తున్నా. ఇంటర్వ్యూ ముందు సిగరెట్ ఏంటి? అసలే తనకి ఇలాంటివి నచ్చవు. నేను సజెస్ట్ చేసినందుకు గాయత్రి నన్ను తిట్టుకుంటుంది. రే, ఆర్కిటెక్చర్ ఫినిష్ అయ్యి 6 మంత్స్ అయింది, ఒక్క జాబ్ కూడా సెట్ చేసుకోలేదు. అట్లీస్ట్ ఇదైనా సెట్ చేసుకోరా. సెట్ అవుద్ది లేవే. సరే, బాయ్. సారీ మేడం, సారీ. కళ్ళు కనిపించట్లేదా? నీ కనపడుతున్నాయిగా. చెట్టెంత మనిషిని, చేతిలో సిగరెట్ కూడా ఉంది. ముఖం మీద పడుతుందని జ్ఞానం కూడా లేదు నీకు? సిగ్గులేదు. ఎలాబా, నీలాంటి చాలా మంది చూసాం. చిచ్చి చిచ్చి, ఇంటర్వ్యూకి వచ్చి లెఫ్ట్ లెక్కింట్రా. ఏ, ఆగు. నన్నా మేడం? నిన్నే రా. ఓకే మేడం. మేడం, ఇందాకడ దానికి ఐఎమ్ సో సారీ మేడం. మీరేం తెలియక? హా, నేనేం తెలియక స్మోక్ వదిలావు. అదే తెలిస్తే సిగరెట్తో కాల్చేవాడివా? అయ్యో మేడం, ఐఎమ్ సో సారీ మేడం. ఇనఫ్, నౌ గెట్ అవుట్. మేడం ప్లీజ్ మేడం, ఐఎమ్ గుడ్ వర్కర్ మేడం. ఏవయ్యా, మేడం వెళ్ళిపోమంటున్నారు కదా, పోముందు. మేడం, ఇందాక ఇది చూసుకోకుండా అయిపోయింది మేడం. నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ మేడం, ప్లీజ్ మేడం. ఏ, వెళ్ళవయ్యా. శేఖర్, నువ్వు ఆగు. శ్రావ్య చెప్పింది ఒకే ఒక రీజన్ కోసం నీకు ఛాన్స్ ఇద్దామనుకుంటున్నా. మనకు ఒక మేజర్ ప్రాజెక్ట్ వచ్చింది. ఓరియన్ కంపెనీ వాళ్ళ ఆఫీస్ని రీడిజైన్ చేయాలంట. రేపు మార్నింగ్ కల్లా క్లయింట్ని ఇంప్రెస్ చేసేలా నువ్వు డిజైన్ చేసావంటే ఐ విల్ కన్సిడర్ దిస్ జాబ్ ఫర్ యూ. షూర్ మేడం, ఐ డెఫినెట్లీ డూ ఇట్ మేడం. యూ కెన్ లీవ్ నౌ. థ్యాంక్ యూ మేడం. మనం చేయాల్సిందంతా చేసాం, ఇంకంతా ఆ గాయత్రమ్మ దయ. నేను చెప్పిన మెయిల్ సెండ్ చేసావా? యా డన్ మేడం. బో ఏంటి ఇదా నువ్వు చేసింది? అయినా శంకర్ సినిమాలో సెట్స్ లాగా ఆ రంగులేంటయ్యా? ఇది ఆఫీస్ అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు? నీ మేడం ఒకసారి చూస్తారా? నీకు ఉందిలే. హా, చెప్పండి సో. హా అమ్మా, ఇందాకే మన క్లయింట్ ఫోన్ చేసి డిజైన్స్ చాలా వండర్ఫుల్ గా ఉన్నాయని చెప్పాడు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అవునా? దట్స్ ఫెంటాస్టిక్ సో, థ్యాంక్ యూ. ఇంతకి ఆ డిజైన్ చేసింది నువ్వేనా లేదా? నిన్నొక్క నేనే సార్. అయినా మన ఆఫీస్ లో అన్ని డిజైన్స్ ఎవరు చేయగలరు? ఐ న్యూ ఇట్. అందుకే నీకు 10,000 ఇంక్రిమెంట్ ఇద్దాం అనుకుంటున్నా. అండ్ ఐ వాంట్ యు టు కమ్ అండ్ వర్క్ ఫర్ మీ డైరెక్ట్లీ హెడ్ ఆఫీస్ లో. ఇంక్రిమెంట్ ఓకే సార్, బట్ హెడ్ ఆఫీస్ అంటే అక్కడ మీ కింద నేను మంత్రి లాగా, అదే ఇక్కడైతే నేనే రాణి. థ్యాంక్ యూ సార్. వెళ్ళి రాజుని రమ్మను. ఓకే మేడం. హా రాజు, నీ డిజైన్స్ క్లయింట్స్కి అంతగా నచ్చలేదు,
బట్ స్టిల్ నీదో ఏదో టాలెంట్ కనిపించింది, అందుకే హైర్ చేసుకుందాం అనుకుంటున్నా. నిజమా మేడం? అవును, బట్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి. షూర్ మేడం, థ్యాంక్ యూ మేడం. మా, ఈ సంక్రాంతికి ఏం కావాలో చెప్పు. నాకేం కావాలరా, నువ్వు పైకి రా, నాకు అదే చాలు. నేను ఎలాగో పైకి వస్తానులే, అది వేరే విషయం. నీకు ఈ సంక్రాంతికి బంగారు గాజులు కొనిద్దాం అనుకుంటున్నా. బంగారు గాజులా? బంగారు గాజులు ఎందుకురా నాకిప్పుడు? అయినా ఎందుకు అలా డబ్బులు వేస్ట్ చేస్తావు? ఆ డబ్బుల్ని దాచుకుని నీ ఫ్యూచర్కి యూజ్ చేసుకో. నువ్వు అలా చేస్తేనే నేను చాలా సంతోషపడతాను. వింటున్నావా లేదా? అమ్మ, నేను తర్వాత ఫోన్ చేస్తాను పెట్టి. ఇట్స్ ఓకే మేడం. అయినా నువ్వు ఆర్కిటెక్ట్ రాజు, రౌడీవి కాదు కొట్టడానికి. ఇప్పుడు చూడు ఏమైందో. మీరు నాకు లైఫ్ ఇచ్చిన దేవత మేడం. అలాంటిది మిమ్మల్ని ఏమన్నా అంటే చూస్తూ ఎలా ఊరుకుంటారు మేడం. అయినా వాడు ఎవడు మేడం? వాడిని లవ్ చేయాలంట, వారం నుండి నా వెనకాల పడుతున్నాడు. మరి ఎలా మేడం? మాకు ఇవన్నీ కామనే రాజు. అయినా పొద్దున్నే పోలీస్ కంప్లైంట్ ఇచ్చొచ్చా? వాళ్ళు చూసుకుంటారులే, నువ్వు వరి అవ్వకు. మీరు ఏమన్నా చెప్పండి మేడం, అసలు మనం తలుచుకుంటేనే చంపేయాలనిపిస్తుంది. అబ్బా, నువ్వు ఫస్ట్ వర్క్ మీద ఫోకస్ చేయి, ఐల్ బి హ్యాపీ విత్ దట్. అబ్బా సరే మేడం, వస్తా మేడం. నిన్నే అమ్మాయిని చూడడం ఇదే ఫస్ట్ టైమా? లేదండి, మా అమ్మ తర్వాత ఒక అమ్మాయిని చీరలో ఇంత అందంగా చూడడం ఫస్ట్ టైం. నిజంగా? అమ్మ తోడండి. అబ్బా, పని ఎక్కడ దాకొచ్చింది? ఆల్మోస్ట్ పడిపోయినట్టేనే. అక్కడ దాకా వెళ్ళిందా మ్యాటర్? మ్యాటర్ లేదు, ఏం లేదు. లేవే అబ్బా. అయినా ఆ అమ్మాయి బాగా క్లాస్, మనమా ఓర మాస్. మా ఇద్దరికి ఎలా సెట్ అవుతుంది అనుకున్నావే? కానీ సెట్ అవుతే బాగుండు అనిపిస్తుంది. అయినా దాని గ్లామర్ ఎక్కడ, దాని గ్లామర్ ఎక్కడ? అది హీరో అండ్ ఫ్రెండ్ రోలు, మనం హీరో. దానికి మనకి ఎలా సెట్ అవుతుంది అనుకున్నావు చెప్పు. యు సిల్లీ ఫెలో. నేను హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్, మీరు హీరో. దానికి ముందు నేను క్లాసు మాస్ అని కూడా వాడాను, మీరు అది గమనించలేదు. అందుకే బ్రతికిపోయావు. మనసులో అలాంటి మీరేం పెట్టుకోకండి. హలో, అయినా మీ దోస్తికి పని పాటు ఉండదు, ఇప్పుడు న్యాయమంట పడుతుంది. నేను ఎవరు అమ్మాయితో మాట్లాడుతున్నాను జెలస్ ఫీల్ అయ్యి వెనక నుంచి వచ్చి ఉంటుంది. ఫోను, ఫోనే. మేడం ఒకసారి డిజైన్ చూస్తారా? మేడం, సార్ ఎవరు మేడం? క్లోజ్ ఫ్రెండ్. క్లోజ్ అంటే? బాగా క్లోజ్. నీకెందుకు, వెళ్ళు. క్లోజా చెప్తానండి. ఒక్క నిమిషం, అలాగే ఉండి లైన్లో ఉండండి ఒక్క నిమిషం. మేడం, అర్జున్ మేడం. కట్ అయింది రాజు. ఈ సంచి కాల్ వస్తే నేనే మాట్లాడతాను మేడం. ఒక చిన్న సైన్ ఇస్తే. ఓకే మేడం. టీ ఏమంత అవుతావా? ఏదో ఒకటి తాగు, నేను చెప్తాను. శేఖర్ మేడం కి టీ, మేడంకి బిస్కెట్స్. ఓ మేడం, మీరు వచ్చారండి, నేనే వచ్చాను కదా. ఏంటి ఈరోజు తెగ ఓరక్షణ చేస్తున్నావు? అయినా శేఖర్ చేసే పనులు చేయడం నీకు ఇష్టమేనా? ధారాళంగా ఇటివ్వు. అబ్బా నాన్న, నేను ఇంకా ఆఫీస్లోనే ఉన్నాను, ఇంటికి వెళ్ళాక చూస్తాను చెప్పా కదా. చూడటానికి ఎంతసేపు పడుతుందమ్మా, చూసి చెప్పే ఇప్పుడే. సరే సర్లే. ఏంటి మేడం, ఏంటి సంగతులు?
ఇంట్లో నాన్న సంబంధాలు చూస్తున్నాడు రాజు, ఫోటోస్ పంపించారు. సంబంధాలా రాజు? నువ్వు కూడా ఫోటోస్ చూసి నీ ఒపీనియన్ చెప్పు. వీడు యావరేజ్ మేడం, వీడి కలర్ ఎక్కడ మీ కలర్ ఎక్కడ మేడం, అండర్ క్వాలిఫైడ్ మేడం, ఓవర్ క్వాలిఫైడ్ మేడం. అంటే మీరు ఓవర్ క్వాలిఫైడ్ అంటున్నా? వీడు పర్లేదు కదా, ఊరుకోండి మేడం, మీరేంజ్ ఎక్కడ, వాడు రేంజ్ ఎక్కడ. మరి నిన్ను ఎలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలి రాజు? మేడం మీరు రానిలా ఉంటారు మేడం, రానిలా ఉండడం ఏంటి, మీరు రానే, ఇది మీ సామ్రాజ్యం అనుకోండి. మరి రానిలాంటి అమ్మాయికి రాజులాంటి అబ్బాయి కావాలి కదా మేడం. అబ్బా నేను చెప్పింది ఒక రెండు సార్లు ఎక్కువ ఆలోచించాను మేడం, వస్తా మేడం, ఉంటా మేడం, థ్యాంక్ యూ. రాజు ఏం మేడం? కాఫీ. శేఖర్? శేఖర్ లేడు, తన పనులు నువ్వే చేస్తానన్నావుగా. అన్నానా? అనే ఉంటాను, చేస్తాగా మేడంకి వేడివేడి కాఫీ. రాజు ఏం మేడం? ఫ్యాన్ కొంచెం ఆపేయవా, మళ్ళీ హాట్ కాఫీ కోల్డ్ కాఫీ అయిపోతుంది. రాజు ఉక్క పోస్తుంది, గట్టిగా ఊపుతా మేడం. నేను ఊపుతాగా? ఊపించాలే కానీ నాకు ఆకలిస్తుంది, పోయి స్నాక్స్ తీసుకురా. ఒక్క నిమిషం మేడం. రాజు ఈ కాఫీ కప్ ఎవరు తీసుకెళ్తాడు? హలో నాన్న, ఎలా ఉన్నారు? రాజు త్వరగా రా. చీదినమ్మ. నాన్న ఒక్క నిమిషం నాన్న, ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ రాజు. మీ దగ్గర పనిచేయడం అంటే మామూలు విషయం కాదండి. ఇదేం చూసావు? ఇంకా ముందుంది ముసల పండగ. ఏంటండి చూసేది? నన్ను హెడ్ ఆఫీస్ షిఫ్ట్ చేస్తున్నారంట, ఇందాకే మెయిల్ వచ్చింది. ఉంటానండి. రాజు చెప్పండి. ఇవాళ ఈవినింగ్ ఫ్రీ ఉంటే కాఫీ డేట్? హలో, అవునా, వస్తున్నా ఒక్క నిమిషం. గుడ్ మార్నింగ్ గాయత్రి గారు. గాయత్రి గారు, ఇప్పుడు కబోర్డ్స్కి బ్లాక్ వేస్తే బాగుంటుందంటారా, బ్రౌన్ వేస్తే బాగుంటుందంటారా? ఏమైంది మేడం, భోంచేశారా మేడం? ఒకసారి బయటకు వస్తారా గాయత్రి? ఒకసారి నేను చెప్పేది విని గాయత్రి, అది మొన్న క్లయింట్. మరి నేను మొన్న డేట్కి పిలిస్తే కనీసం నేను మాట్లాడేది కూడా వినలేదు నువ్వు. అదే వస్తే పిచ్చిదానా, ఆ టైంలో మా నాన్న కాల్లో ఉండే, మా నాన్న గనుక కాల్ ఇన్నుంటే. అంటే నేను అంటే నీకు ఇష్టమా? అసలు నీలాంటిది నా లైఫ్లోకి వస్తే నేను కళ్ళ కూడా అనుకోలేదు, అలాంటిది నువ్వే కాఫీకి పిలిస్తే నేను రాకుండా ఉంటానని చెప్పు. దా యారా అన్నా, మొత్తానికి మేడం బలపడేసో. ఏదో మీద వేయలే అన్నా. ఏయ్ అడగడవే. థ్యాంక్స్ అన్నా. కానీ నీ ఫ్యూచర్ తలుచుకుంటేనారా, నవ్వాలా అడవాలా అర్థం కావట్లేదు. నవ్వాలన్నా, ఇక్కడి నుంచి అంతా హ్యాపీ కదా. ఓ నీకు అలా అర్థమైందా? మరి ఏంటన్నా? నువ్వు చీప్ లిక్కర్ కాకుండా మంచి ఫారెన్ సర్కి పెంచగలిగాడు తెలుసా? ఊరుకో అన్నా, మనకు వచ్చే జీతానికి మళ్ళీ ఫారెన్ సర్కి ఒకటి ఎట్రా. నీకు ఎక్స్ట్రా 10,000తో పాటు హెడ్ ఆఫీస్లో పోస్టింగ్ కూడా రావాలి తెలుసా? మేడం నొక్కేసింది. నొక్కేయడం ఏంటన్నా? నువ్వు ఫస్ట్ డే ఇచ్చిన డిజైన్స్ ఉన్నాయి చూసావా, అది తను చేసినట్టు చెప్పుకుంది. సో ఆ పెద్ద నీకు ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్ ఆవిడకిచ్చాడు. అమ్మ నా గాయత్రమ్మో, ఎంత పెద్ద స్కెచ్ చేసావే, పైగా నన్నే డేడీకి పిలుస్తావా, రేపు నీకు ఉండొచ్చు చూడు. గుడ్ మార్నింగ్ రాజు. ఏమైంది వీడికి? సరేలే రాజు, లంచ్కి వెళ్దామా? రాజు రాజు రాజు, నీ బాస్ ప్లేస్లోనే మాట్లాడుతున్నా,
నిలవర్లా కాదు, యూ హ్యావ్ టు ఆన్సర్ మీ. మీరే చెప్పండి, నేను రాత్రంతా కూర్చొని డిజైన్స్ వేస్తాను, అవి మీరు వేసారని చెప్పుకోండి, కొంచెమైనా ఉండాలి. అది కాదు రాజు, ఐమ్ సారీ, ప్లీజ్ మాట్లాడు. మీరేమని చెప్పండి మేడం, నేను చాలా హర్ట్ అయ్యా మీ వల్ల. నేను కూడా ఆ రోజు నేను చేసిన పని నాకే నచ్చలేదు, అందుకే బాస్కి కాల్ చేసి చెప్పేశాను ఆ డిజైన్స్ వేసింది నేను కాదు నువ్వే అని. అందుకే నిన్ను హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, ఇంకా నీ ఇష్టం. హలో సార్. ఏంటమ్మా చిన్నపిల్లల ఆటలు, నీకు రాజు మీద ఇష్టం ఉంటే ఉండొచ్చు కానీ నీ వర్క్ అతనే చేశాడని చెప్తావా? నేనెప్పుడు చెప్పాను? ఊరుకోమ్మా, రాజు నాకు కాల్ చేసి మొత్తం చెప్పాడు, అతనికి ఏ పని రావట్లేదని నీ వర్క్ని తన వర్క్ రిపోర్ట్ చేసావటగా. అలాంటి వాడిని నేను హెడ్ ఆఫీస్కి తెచ్చుకుందాం అనుకున్నా, అయినా ఎక్స్పీరియన్స్ లేనివాడు అంత పెద్ద క్లయింట్ ఇంప్రెస్ చేయగలిగాడంటేనే నాకు డౌట్ రావాల్సింది. సరే, ఇంకెప్పుడు ఇలాంటివి చేయకు. ఎందుకలా చెప్పావు రాజు? నా పరువు పైన నేను తీసుకోగలను కానీ బాస్ ముందు నీ పరువు పోతే నువ్వు తీసుకోలేవు కదా. నీకేమైనా పిచ్చా, ప్రమోషన్ కూడా త్వరగా రాకపోవచ్చు. అయినా ఈ ప్రమోషన్ ఇమోషన్లు నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అయినా నీలా కుక్కలా చాగిరి చేసుకోవడం నా వల్ల కాదు. సరే గాని ఇప్పుడు నా బాస్ లా ఉంటావా లేకపోతే నా లవర్ లా ఉంటావా? ఆఫ్ కోర్స్ బాస్ లా బిహేవ్ చేస్తా. ఏంటి మొత్తానికి ఈ ఆర్కిటెక్ట్ నీ హార్ట్ లో తాజ్మహల్ కట్టేయాడు. ఏంటి దొంగరాజు అంతలా ఆలోచిస్తున్నావు? ఏలే సతీ, మన ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అయిపోయింది, మీ నాన్నలకు బిజినెస్ పెట్టేశాడు మన చేతిలో, ఇంక ఈ పాతింట్లు ఎందుకు, అసలే దొంగలు ఎక్కువగా ఉన్నారు. అదే వేరే ఏరియాలో ఏమైనా ఇల్లు చూద్దామని ఆలోచిస్తున్నాను. మీరేమంతా ఆలోచించకండి, శ్రీ వెంకటేశ్వర హౌసింగ్ ప్రాజెక్ట్ సిరి వాళ్ళు పటాన్చెరు వారర్కి 2 మినిట్స్ దగ్గరలో శ్రీ వెంకటేశ్వర విల్లాస్ని బిల్ చేశారు, అందులో చూసుకుందాం. మరి సిటీకి దూరం అయిపోద్దేమో? అంత దూరం ఏమవదు, గచ్చిబౌలి కొండాపూర్కి జస్ట్ 50 మినిట్స్ దూరంలోనే ఉంది. అంతేకాదు మా నాన్న నీ షర్ట్ సైజ్లో తీసుకురావడానికి ఇండోర్ అవుట్డోర్ జిమ్స్ కూడా ఉన్నాయి, మన పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియాస్ కూడా ఉన్నాయి, మన రొమాంటిక్గా టైం స్పెండ్ చేయడానికి యాంపీ థియేటర్స్ కూడా ఉన్నాయి, బ్యాంక్వెట్ హాల్, గెస్ట్ రూమ్స్, చిల్ అవడానికి స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి. మన అసలు మీ నాన్నకి షాక్ల మీద షాక్లు ఇస్తాను. రేపొద్దున హాస్పిటల్ ఏమైనా అవసరం అయితే 10 to 30 మినిట్స్లోనే 2 హాస్పిటల్స్ ఉన్నాయి, అలాగే మన పిల్లల్ని జాయిన్ చేయడానికి 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి దగ్గరలోనే. ఓకే సరే. ఎక్కడికి? అదే శ్రీ వెంకటేశ్వర విల్లాస్కి అడ్వాన్స్ ఇవ్వడానికి మీ నాన్న డబ్బులు అడిగామని. హా వెళ్ళు వెళ్ళు. శ్రీ వెంకటేశ్వర హౌసింగ్ ప్రాజెక్ట్ సిరివారి, శ్రీ వెంకటేశ్వర విల్లాస్. ఫర్ మోర్ డీటెయిల్స్ చెక్ ఇన్ ద డిస్క్రిప్షన్.